తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడాలని ల్యాబ్ పరీక్షలో తేలడం విచారకరమని బీజేపీ భీమడోలు మండల అధ్యక్షులు ప్రవీణ్ పాటేల్, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు మత్తి శ్రీనివాస శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం భీమడోలు బీజేపీ కార్యాలయంలో తిరుమల లడ్డు వివాదంపై బీజేపీ నాయకులు మాట్లాడారు. ప్రపంచంలోనే తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో అపచారం జరిగిందనే వార్తలు బాధిస్తున్నాయని, దీనికి కారకులైన వారిని తక్షణం శిక్షించాలని లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సత్య సుశీలారాణి, బి మూర్తి తదితరులు పాల్గొన్నారు. దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి అపచారం అంతా ఇంత కాదు. ఇది గడిచిన ప్రభుత్వం, ఎవరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారులో జంతువు కొవ్వులు అలాగే వాడకూడని వస్తువులు వాడారని ఇవాళ సెంట్రల్ ల్యాబ్ రిపోర్ట్లో రావడం చాలా బాధాకరం. ఈ దేవుడి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనేది జిఐ ఉంది, మనకి గ్లోబల్ ఇండెక్స్ గుర్తింపు కూడా వచ్చింది. అలాంటి మహా పవిత్రమైనటువంటి ప్రసాదంలో ఇటువంటి కక్కుర్తికి లోనయ్యి ఎవరైతే కమిషన్లో తక్కువ ఇస్తారో, ఎక్కువ ఇస్తారో, తక్కువ ధరకు కొంటారో, వాళ్ళకి ఈ దేవాలయంలో ఉన్నటువంటి సిబ్బంది కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ మూకమ్మడిగా దేవుని యొక్క ప్రసాదంలో వినియోగించేటటువంటి పదార్థాలని అనర్హులకి అలాగే నాణ్యత లేని వ్యక్తులకు అప్పచెప్పడం అదొక వంతైతే, నేరుగా జంతువుల యొక్క ఫ్యాట్స్ ఏదైతే యానిమల్ ఫ్యాట్స్ని ఇందులో కలపడం ఏమిటి మీ ఉద్దేశం? హిందూ సమాజంని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే హిందూ సమాజంలో హిందూ భక్తులు ఏం పెట్టినా వింటారు, ఏం చేసినా వెళ్తారులే, మన కూడా మనకిందనుకుంటున్నారా మీరు? తస్మత్ జాగ్రత్త, ఎవరైతే ఈ అపచారానికి ఒడిగట్టారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా క్షమాపణ, భగవంతుడు క్షమాపణ చెప్పి ప్రభుత్వం ముందు లొంగిపోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఒక వ్యవస్థ పెట్టి ఆ నూనె మార్తాం, ఆ నెయ్యి మార్తానేంటి? ఆ నెయ్యి 320 రూపాయలకే కొంటారా, లేకపోతే అది 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 చెత్త ఆయిల్ కొంటారా, పీస్ ఆయిల్ పెడుతున్నారేంటి? అసలు ఆ గడ్డి ఆయిల్ పెడుతున్నారేంటి? అసలు అసలు ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది జనాల్లోకి, ఇప్పుడు బయటపడిన దాని మీద వాళ్ళ మీద శిక్ష చేసుకొని కంపల్సరీ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కంపల్సరీ వాళ్ళ మీద కఠిన శిక్ష కట్టాలని మేము కోరుకుంటున్నాం బీజేపీ తరఫు నుంచి. ఎవరెవరైతే బోర్డు మెంబర్ ఉన్నారో, ఎవరెవరితో అధికారి ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఆ టైంలో, వాళ్ళు అందరూ శిక్ష పడాలి. ప్రజలు అందరూ భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ ముందే వాళ్ళకి శిక్ష పడాలని, కఠిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం బీజేపీ తరఫు నుంచి. స్వర్ణాంధ్ర 2047 విజన్కు సంబంధించి జిల్లా మండల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు అధికారులు కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ షణ్మోహన్, కమిషనర్ భావన, జేసీ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. స్వర్ణాంధ్ర 2047 విజన్కు సంబంధించి జిల్లా మండలాల వారీగా రూపొందించాల్సిన కార్యాచరణ ప్రణాళికకు తీసుకోవాల్సిన అంశాలపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్కు సంబంధించి జిల్లా కార్యాచరణ ప్రణాళికను 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో చేర్చాల్సిన ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న వైసీపీ కౌన్సిలర్లు, చైర్పర్సన్పై ఎమ్మెల్యే బొమ్మడి నాయకత్వం చేసిన విమర్శలు అర్ధరహితమని నర్సాపురం పురపాలక చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గురువారం మున్సిపల్ కార్యాలయంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో తమపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. మహిళా ప్రతినిధులమని కూడా చూడకుండా దారుణమైన పదజాలంతో విమర్శలు చేశారని అన్నారు. తమ పట్ల ఇదే విధానం కొనసాగితే వైసీపీ తరపు నుంచి తగిన సమాధానం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కామన నాగిని, కౌన్సిలర్ బొంతు రాజశేఖర్, బులి మస్తాన్ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులని శ్రీ బొమ్మడి నాయకరావు గారిని గతంలో కూడా మొదటిసారిగా కౌన్సిల్ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఆయన కౌన్సిలర్లందరినీ, చైర్పర్సన్ కూడా అగౌరవపరిచే విధంగా ఒళ్ళు దగ్గరెట్టుకుని ఇంట్లో కూర్చోబెడతానని మాట్లాడడం జరిగింది. ఆయనకి మొదటిసారి కౌన్సిల్కి రావడం కదా అని మేము, అంటే మామూలుగా తెలియదు కాబట్టి అలా మాట్లాడారామని మేము వదిలేసాం. కానీ అదే పద్ధతిలో ఆయన ధోరణి ప్రతిసారి మీరు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడడమే జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒక చైర్పర్సన్గా, అలాగే వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ కూడా చైర్పర్సన్గా మేము ఇక్కడ ఉండడం జరిగింది.
ఆయన ఎలాగా ప్రజల నుంచి ఎన్నుకున్నారో మమ్మల్ని కూడా ప్రజలు అలాగే ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడారు అధికారంలో ఇంకా ఉన్నారా అనుకుంటున్నారా మీరు అని అంటున్నారు. అంటే మేము ప్రజల నుంచి ఎన్నుకున్నాం ఇక్కడ ఒక చైర్పర్సన్ గా, అలాగే వైస్ చైర్మన్ లు, ఇక్కడ వార్డ్ కౌన్సిలర్లు కూడా మేము ప్రజల నుంచే ఎన్నుకున్నాం. అదే విధంగా ఆయన కూడాను మాకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ అధికారులు ఇస్తారు. అంటే గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మా ప్రోటోకాల్ మాది పాటిస్తారు. మేము అక్కడ చైర్పర్సన్ గా ఉన్నాం కాబట్టి అది మన ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి. అయినప్పటికీ రాత్రి జరిగిన విషయం కూడా మీరు ప్రెస్ మీట్ లో చూశారు మీరు అందరూ కూడాను. ఆయన అంటే ఆయన చేసిన తప్పుని, ఆయన చేతకన తనాన్ని మా మీద రుద్దుతున్నారు. మొత్తం అక్కడ ప్రోటోకాల్ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అంటే ఒక ఇన్ఛార్జికి ఎవరు అధికారులు ప్రోటోకాల్ ప్రకారం వేయరు, కానీ అది చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిది. అంటే కూటమి ప్రభుత్వం నుంచి ఆయన ఎమ్మెల్యే గారు నెగ్గారు కాబట్టి ఆయన చూసుకోవాలి. కానీ అది అదంతా తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దుతున్నారు. ఒక వైఎస్ఆర్సిపి చైర్పర్సన్ గారు అలాగే కౌన్సిలర్స్ వీళ్ళందరూ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకటే సూటిగా అడుగుతున్నాను నేను ఎమ్మెల్యే గారిని, ఎందుకంటే అన్నా క్యాంటీన్ ప్రదేశంలో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఆ హాస్పిటల్ ప్లేస్ లో అన్నా క్యాంటీన్ ని 2014లో టీడీపీ ప్రభుత్వమే, అది మాజీ ఎమ్మెల్యే గారే బండారు మాదానాయుడు గారు, అదే విధంగా మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కట్టించడం జరిగింది. అది కానీ అక్కడ ఆయనకి ప్రోటోకాల్ ఆయన మాట్లాడుతున్నారు కదా ప్రోటోకాల్ గారి నుంచి, కానీ ఎమ్మెల్యే గారినే నేను సూటుగా అడుగుతున్నాను అనమాట. అది కట్టించిన అప్పుడులో టీడీపీలో ఉన్న మాదానాయుడు గారు కానీ సుబ్బారాయుడు గారు కానివ్వండి, కానీ ఆయనకి ప్రోటోకాల్ ఉందా, ఇన్విటేషన్ ఉందా, ఆయన బ్యానర్లు ఉన్నాయని నేను సూటుగా అడుగుతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీని నడిపించిన ముందు నుంచి ఉన్న చాగంటి చిన్నా గారు కానీ, ఆయన కూడా ఇన్విటేషన్ ఉందా, ప్రోటోకాల్ ప్రకారం బ్యానర్లు వేయించారని కూడా నేను అడుగుతున్నాను. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి పిలుపునిచ్చారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమడోలు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల ఈఓపిఆర్డి సుందరి, కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛత హీ కార్యక్రమంలో భాగంగా మా మండల పరిషత్ భీమడోలు కార్యాలయం నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరం కూడా మా సిబ్బంది, నెక్స్ట్ మిగతా సిబ్బంది, వెలుగు సిబ్బంది మొత్తం అందరం కలిపి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మండలంలో మొత్తం ఆల్ విలేజెస్లో కూడా ఈ కార్యక్రమం అనేది ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమం భాగంలో జరుగుతోంది. ఇది అందరూ కూడా చేస్తున్నారు, అందరూ కూడా దిగ్విజయంగా ప్రతిరోజు జరిగే ఈవెంట్లన్నీ కూడా 7/9/2024 నుంచి మాకు 1/10/2024 వరకు ఈ కార్యక్రమాలు మాకు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు 2వ తారీఖుతో ఎండింగ్ అవుతాయి. మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుభ్రతగా పాటించడము అన్నీ కూడా, తర్వాత పూడికలు అలాంటివి ఏమైనా ఉంటే తీయించడము, ఎక్కడ చెత్త చెదారాలు ఏమైనా ఉంటే అవన్నీ తీయించడం, డంపింగ్గా కూడా ఎక్కడైనా ఉంటే కనుక ఆ డంపింగ్ ఉన్న చెత్త అన్నీ కూడా తీయించడం, అవన్నీ ఎస్డబ్ల్యూపీ షెడ్ దగ్గరికి ఏరవేసి దాన్ని పొడి చెత్త తడి చెత్త కింద వేరు చేసి వాటిని వర్మీ కంపోస్టు తయారు చేయడానికి ఉపయోగించేలాగా మేము ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుని ఆ రకంగా కార్యక్రమం అనేది ప్రతి ఈవెంటు జరుగుతోంది. ప్రతిరోజు జరిగే ఈవెంట్లు అన్నీ కూడా ప్రతి మండలంలోని ప్రతి విలేజ్లో కూడా ఏ రోజు మాకు ఏ కార్యక్రమం అయితే ఉంటుందో ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడాను. అదేవిధంగా ఈరోజు మాకు ఈ మొక్కల యొక్క కార్యక్రమం ఎక్కడైనా చెంతలు ఉంటే అవి డంపింగ్ చేయడము అటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇవాళ మండలం తరఫున. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మెప్మా అర్బన్ మార్కెటింగ్ను భీమవరం ఎమ్మెల్యే పులపతి రామంజనేది ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయం శక్తితో తయారు చేసిన వస్తువులను విక్రయించు లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతి నెల ఒక చోట ఈ అర్బన్ మార్కెట్ ప్రారంభిస్తున్నామని ఈసారి బీవీరాజ్ పార్కు దగ్గర ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహిళలంతా స్వయం కృషితో తయారు చేసిన ఈ వస్తువులను ఆన్లైన్ మార్కెట్ ద్వారా విక్రయించుకుని లాభాలు పొందాలని అన్నారు. వీరికి డ్వాక్రా సంఘాల్లోని మహిళలంతా సహకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మెప్మా అర్బన్ మార్కెటింగ్ వాళ్ళ భీమవరంలో ప్రారంభించడం జరిగింది. స్వయం సహాయ శక్తితో తయారు చేసిన వస్తువులన్నీ మార్కెట్ చేసి ఆన్లైన్ ద్వారా కూడా మార్కెట్ చేసి వాళ్ళందరూ కూడా మంచి లాభం పొందడానికి ఆలోచన చేసి ప్రతి నెల ఈ మార్కెట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు బీవీరాజు పార్టీ దగ్గర ఈ మార్కెట్ ఏర్పాటు చేశారు. ఈ మహిళలందరూ కూడా వారు చేసిన వస్తువుల్ని ఆన్లైన్ ద్వారా పబ్లిక్ మార్కెట్ ద్వారా అమ్మి లాభం పొందాలని చెప్పి ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. మహిళలందరూ కూడా మెప్మా వాళ్ళందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్న కేంద్ర సహాయ మంత్రి వర్మ రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు స్పష్టం. ఆదివారం భీమవరంలో ఉచిత వైద్య శిబిరం, అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న ఎమ్మెల్యేలు రామాంజనేయులు, రఘురామకృష్ణరాజు. ఏలేరు వరదకు నష్టపోయిన కార్మికులకు సాయం, బియ్యాన్ని పంపిణీ చేసిన నాయకులు. ఎమ్మెల్యే బొమ్మిడిపై నర్సాపురం పురపాలక చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ విమర్శలు, మహిళలను చూడకుండా విమర్శలు చేశారంటూ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.